హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు టాక్స్. ఈ రోజు విషు టాక్స్ లో రిడిల్స్ కి సంబంధించిన క్వశ్చన్స్. ఫ్రెండ్స్, ఇక్కడున్న ఏ బి అనే ఇద్దరు పిల్లల్లో రియా ఫస్ట్ ఎవరిని కాపాడుతుందో మీరు చెప్పగలుగుతారా? మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఏనా బీనా బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. బి ఆమె ముందు కెమెరా ఉంది, అంటే అదంతా యాక్టింగ్. సో రియా ఫస్ట్ ఏ ఆమెని కాపాడుతుంది? మీరు కూడా ఏనే అనుకుంటే ఒక లైక్ చేయండి, అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రిడిల్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో టైగర్ టాయ్ వేశాను. ఇప్పుడు ఈ బాక్సెస్ అన్నింటినీ మూవ్ చేస్తున్నాను. అయితే టైగర్ ఎందులో ఉందో మీరు చెప్పగలుగుతారా? మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఏనా బీనా సీనా డీనా. టైగర్ డి బాక్స్లో ఉంది కదా, మీరు కూడా డిఏ అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడున్న మూడు మార్గాలలో కప్పు గెలిచే మార్గం ఏదో మీరు చెప్పగలుగుతారా? ఇక్కడున్న మూడు దారుల్లో మిడిల్ దారి గుండా వస్తే ఈజీగా కప్పు గెలవచ్చు. మీరు కూడా అదే అనుకుంటే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్. మెమొరీ టెస్ట్. ఈ బకెట్ని చూడండి, పిజ్జాని చూడండి, చీజ్ని చూడండి, ఇక్కడున్న బ్యాగ్ని చూడండి, అండ్ ఇక్కడున్న లడ్డూని చూడండి. ఇక్కడున్న ఫోర్ బకెట్స్లలో మీరు ఫస్ట్ చూసిన బకెట్ ఏదో మీరు చెప్పగలుగుతారా? మీరు ఫస్ట్ చూసిన బకెట్ ఏ కదా, మీరు కూడా ఏనే అనుకుంటే ఒక లైక్ చేయండి, అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రిడిల్స్ కోసం సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఇక్కడున్న రెండు ఇమేజెస్ని బాగా గమనించండి. ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది, అదేంటో మీరు చెప్పగలుగుతారా? మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడున్న డిఫరెన్స్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను. మీరు కూడా అదే అనుకుంటే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ప్రమాదంలో ఉన్నారు. ఏ ఆమె దగ్గర నెయిల్స్ ఉన్నాయి, కింద పడితే చనిపోతుంది. బి అతని దగ్గర ఫైర్ ఉంది, కింద పడితే మంటలో పడి కాలిపోతాడు. సి ఆమె దగ్గర టాక్సిక్ యాసిడ్ ఉంది. సో ఇక్కడున్న ముగ్గురులో ఎవరు బ్రతుకుతారో మీరు చెప్పగలుగుతారా? ఇక్కడ చూడండి, సి ఆమె దగ్గర ఉన్న డ్రమ్కి అంటే టాక్సిక్ యాసిడ్కి హోల్ ఉంది. తను కొంచెం ఓపిక్గా ఉంటే యాసిడ్ మొత్తం వెళ్ళిపోతుంది. సో తను సేఫ్గా ఉండొచ్చు. మీరు కూడా అదే అనుకుంటే. ఫ్రెండ్స్, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చెట్టు నరుకుతున్నారు కదా, అయితే వీరిలో ఎవరు ఎక్కువ మూర్ఖులో మీరు బాగా గమనించి ఆన్సర్ని చెప్పగలరా? మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. వీరిలో ఇతను చూడండి, తను కూర్చున్న కొమ్మ కాకుండా పక్కన నరుకుతున్నాడు, కానీ ఈమె మాత్రం తను కూర్చున్న కొమ్మనే నరుకుతుంది. సో తనే ఎక్కువ మూర్ఖురాలు. మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి. మీరు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారో వీలైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.